చేయి చేయి కలుపుదాం మహిళలపై అరాచకాలను అరికడదాం అనే నినాదంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో మహిళలపై అత్యాచారాలకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక మెయిన్ రోడ్ జగదీశ్వరి హోటల్ నందు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్రంలో మహిళలపై పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా జగన్ పాలనలో అత్యాచారాలపై నారీ భేరీ నినాదంతో వివిధ మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రి టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్, టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మరియు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాత హింస పెరిగిందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ తప్పు చేయాలనుకునే ఆలోచన ఉన్న వారికి భయం పుట్టే విధంగా శిక్షలు విధించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. గాంధీగారి హయాంలో మాట లేవు. అర్ధరాత్రి ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగితే స్వతంత్రం వచ్చినట్టే. ఈ రోజు పరిస్థితి అలా లేదు. గాంధీగారి యుగం నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించుకుంటే ఈ టైంకి టెక్నాలజీ పెరుగుతున్న దృష్ట్యా మనం కూడా బయటకు వచ్చి హ్యాపీగా తిరగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉన్న భయపడదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి లక్ష్యం లేకుండా పోతుంది. మన జ్యోతిర్మయ ఐ మీన్ విజయవాడ ఒక అమ్మాయి ఉంది, ఆమెకు ఆ ఇంటికి వచ్చి పిల్ల కోసం చంపేశారంటే ఒకసారి అది ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇంకొక దగ్గర ఆరుగురులో ఉంది, అంటే చిన్నపిల్ల, చిన్నపిల్ల ఇంట్లోని పడుకుంటే ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా చేసే పరిస్థితి. మన రాజమండ్రిలోని ఇక్కడ ఒక 14 సంవత్సరాల బాలిక మీద 12 మంది 4 రోజుల పాటు అత్యాచారం చేసి ఎంత భయం లేదు కానివ్వంటే స్ట్రైట్ అయితే వచ్చి దిశా పోలీస్ స్టేషన్ దగ్గర ఆటోలో తీసుకొచ్చి అమ్మాయి దగ్గర పడేసి వాళ్ళు పనులు చేసుకున్నారు. అంటే ఈ రోజు వరకు అత్యగతి లేకుండా పోయింది. ఇలాంటి సందర్భాలు వయసుతో సంబంధం లేదు, ఇంట్లో మన సంబంధం లేదు. 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలు ఆడటం ఎత్తుకునే ప్రమాదం ఉన్నారంటే రోజు రోజుకి పెరిగిపోతున్నారంటే ఒక నాయకులుగా కాదు ఒక తల్లిగా కనిపిస్తుంది. ఒక ఆడపిల్ల తల్లిగా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు. అంటే మనం ఎలా పెరిగాం, ఇంకా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే మొబైల్స్ లేనప్పుడు, లేకపోతే మొబైల్స్ లేని టైంలో, ల్యాండ్ లైన్స్ ఉన్న టైంలో, ఆ టైంలోనే కొంచెం కాకపోతే కొంచెమైన ఆడవాళ్ళకి లక్ష్యం ఉండేదేమో. ఈరోజు ఎందుకు ఆ లక్ష్యం కలగకూడదు? ఎందుకు 5 సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఇంతకు ముందు 5 సంవత్సరాల పిల్లలు అంటే పక్కింట్లో ఆడుకుంటుందిలే, పర్వాలేదులే, ఎక్కడో ఆడుకుంటుంది మన అమ్మాయి అని ఆలోచించే పరిస్థితి ఉండేది. కానీ 5 సంవత్సరాల అమ్మాయి కూడా ప్రాంతాల నుంచి కూడా పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం ఇలాంటి డిస్కషన్స్ ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సార్లు ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్స్ వచ్చేసరికి ఎందుకు ప్రాపర్ గా శిక్ష పడేటట్టు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తప్పకుండా సంతోషించే రోజులే, ఆడపిల్ల పుడితే లక్ష్మీ రేపు పుట్టిందని ఇంట్లో తప్పకుండా సంతోషపడుతూ కూడా ఆ తల్లి మనసులో తప్పకుండా భయం కూడా పడుతుంది. అదే క్షణంలో ఆడపిల్ల తల్లికి తల్లి పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు లక్ష్మీదేవి పుట్టిందన్న సంతోషంతో పాటు ఆ పిల్లని పెంచడం, పెళ్లి చేసి పంపించాక ఆ తల్లిదండ్రులు భూమి మీద పడుతున్నంత వరకు కూడా ఆ తల్లిదండ్రుల మనసులో ఆ భయం అన్నది పోతుంది. అటువంటి భారతదేశంలో మనం అందరం కూడా ఉంటున్నాం. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది తరతరాలుగా ఆడపిల్ల మీద జరిగిన
अत्याचार दिशा ऐक्ट रोजुदेश पार्टी तरफ अंदर सतोष व्यक्त असंब्ली स्पीच मुख्यमंत्री गारी अभिनंदन जी मंजी ऐक्ट इोज शिक्ष अमल जरबो स्टेशन
వారికి సమాధానం చెప్పేలాగా ఉండేది ముఖ్యంగా